ప్రస్తుతం మనతో పాటు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగేష్ ముదిరాజ్ ఉన్నారు. సార్ చెప్పండి, మంత్రి జగదీష్ రెడ్డి ఒక ఆర్ట్ కామెంట్ చేసిండు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గద్దర్ పేరు చెప్పుకొని శివ రాజకీయం చేస్తున్నారని ఒక కామెంట్ చేసిండు, దానిపై ఏమంటారు? ఒక మంత్రి హోదాలో ఉండి సోయి లేకుండా మాట్లాడుతున్నారు జగదీశ్వర్ రెడ్డి గారు. అసలు గద్దర్ గురించి మాట్లాడే హక్కు మీకు ఎక్కడుందని నేను అడుగుతున్నా. గద్దర్ అటువంటి ఉద్యమకారులు, గద్దర్ అటువంటి కళాకారులు, గద్దర్ అటువంటి ఒక ఉన్నతమైన వ్యక్తి లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా? ఒకసారి ఆలోచించుకో. ఉద్యమకారులు, కళాకారుల పుణ్యాన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే జగదీశ్వర్ రెడ్డి గారు మీ ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి కొడుకు, కూతురు, అల్లుళ్ళు వాళ్ళు వెళ్తూ రాజం. తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. గద్దర్ గారు బతికున్నప్పుడు మీ ముఖ్యమంత్రి ఏ విధంగా అపాయింట్మెంట్ ఇవ్వకుండా నిరీక్షించిండు? 2-3 గంటలు గేట్ దగ్గర మండు టెండర్లో గద్దర్ గారు వెయిట్ చేసినా కూడా మీ ముఖ్యమంత్రి కనికరించలేదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు శివ రాజకీయాలు చేయదు. గద్దర్ గారు తన గత 2-3 సంవత్సరాల నుంచి మా కాంగ్రెస్ పార్టీకి దగ్గర అయినరు. మేము పెట్టిన ప్రతి సభల్లో పాల్గొని కార్యకర్తలని, తెలంగాణ ప్రజలను ఉత్తేజపరచడంలో అతను ముందున్నాడు. దానికి తోడు రాహుల్ గాంధీ గారు కూడా ప్రధానమంత్రి కావాలని గద్దర్ గారు ఓన్గా స్టేట్మెంట్ ఇచ్చిండు. అది నువ్వు తెలుసుకో ఫస్ట్. శివ రాజకీయాలు నువ్వు చేసినావు, మీ ముఖ్యమంత్రి చేసిండు. ఏదో వచ్చి అప్పటికి మా సిఎల్పి నాయకుడు బట్టి గారు వచ్చి ఎల్బి స్టేడియంలో కంపల్సరీ ఇది ప్రభుత్వ లాంఛనాలతో చేయాలన్న తర్వాత ముఖ్యమంత్రి గారు స్పందించి అర్ధగంట బట్టి గారు మాట్లాడినాక అర్ధగంటకు ముఖ్యమంత్రి గారు డిక్లేర్ చేశారు. అరే అసెంబ్లీలో గద్దర్ గారు చనిపోయిందని ముఖ్యమంత్రికి స్లిప్ ఇచ్చినా కూడా తన 2 గంటల 20 నిమిషాల భాషణలో గద్దర్ గారి పేరు తీయాలి, నివాళి ఇలా అర్పించలే. శివ రాజకీయాలు మీరు చేస్తున్నారు, మీ పార్టీ చేస్తున్నది. అసలు మీకు ఏం సంబంధం ఉందని మీరు మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ గురించి? కాంగ్రెస్ పార్టీ బరాబర్ గద్దర్ కుటుంబానికి అండగా ఉంటుంది. మా అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు అందరు తెలిసిన విషయమే. గద్దర్ చనిపోయినని తెలిసిన వరకు, అంతిమ సంస్కారం అయ్యే వరకు కూడా అరకెళ్ళి కదలలేదు. అది మాకున్న నిబద్ధత. మేము అతన్ని అక్కున చేర్చుకున్నాం. మేమే కాదు, తెలంగాణ రాష్ట్రమే గద్దర్ని దూరం చేసుకుందంటే మీరు, మీకు ఉండాలి ఆ సిగ్గు చెప్పనీకి అటువంటి మాటలు మాట్లాడడానికి. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు గద్దరు కాంగ్రెస్ పార్టీ చేసిన విధి విధానాలను ఆయన పాటతోని, ప్రశ్నతోని ఎండగట్టిండు. అట్లాంటి కాంగ్రెస్ పార్టీ వాదులకు గద్దర్తోని సంబంధం లేదు అని అంటున్నారు, దానిపై ఏమంటారు? గద్దర్ గారు మొదటగా అతను ఏ పార్టీకి చెందిన వారు కాదు. అతను ఒక మావోయిస్ట్ నుంచి, పీపుల్స్ వార్ నుంచి, జన నాట్య మండలి ద్వారా ప్రజలను చైతన్యపరచాలన్న ఉద్దేశంతో తన బ్యాంక్ ఉద్యోగానికి రాజీనామా వచ్చి ప్రజలను చైతన్యపరచాలి, తెలంగాణ సాధించాలనే ఒక ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీని విమర్శించిండొచ్చు. కానీ తెలంగాణ ఇచ్చినాక కాంగ్రెస్ పార్టీ గద్దర్ గారు అప్పుడు రియలైజ్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది, 2 సార్లు అధికారంలోకి రాలేదు, తెలంగాణ ఇచ్చినా కూడా 2 రాష్ట్రాలలో నష్టపోయిందని తెలుసుకున్నారు గద్దర్ గారు. తెలుసుకొని కాంగ్రెస్ పార్టీకి దగ్గరైనారు. విధి విధానాలను ఎవరైనా విమర్శించవచ్చు పార్టీకి సంబంధించి, కానీ అందులో ఉన్న నిజాన్ని గద్దర్ గారు గమనించి మాకు దగ్గర అయ్యారు కాబట్టి మేము అక్కున చేర్చుకున్నాం. మేము కాదు, తెలంగాణ ప్రజలే గద్దర్ గారిని అక్కున చేర్చుకుంది. అరే మీరు ఎట్లా మాట్లాడుతున్నారు టీఆర్ఎస్ వాళ్ళు? గద్దర్ గారు ఏ విధంగా చైతన్యపరిచారు తన గానంతో? ఆ పొడుస్తున్న పొద్దు ఆ పాట పాడితే ఏ విధంగా చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకు, ఆఫీసర్లు కానీ, ఎంప్లాయీస్ కానీ, ఒక విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ, అమరులు కానీ, ఎంతోమందిని చైతన్యపరిచి ఒక ముందు కురికింది ఆ పాట. అది కూడా అటువంటి పాటలతో ఉత్తేజపరిచి రాష్ట్రాన్ని సాధించుకోవడంలో గద్దర్ ముందు వరుసలో నిలబడ్డారు. అది తెలుసుకో. శివ రాజకీయాలు మీరు చేస్తున్నారు, మీ ముఖ్యమంత్రి చేస్తున్నారు. తప్పు మీరు ఏదో ప్రజలు మీకు రాబోయే రోజుల్లో బుద్ధి చెప్తారు. ఇది మీరు మనసులో పెట్టుకోండి. ఇంకొకసారి కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే ఇక అది ప్రజలే తిప్పి కొడతారని సందర్భంగా తెలియజేస్తాం. అంటే గద్దర్ ఒక తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఒక ఆలోచనతోని కాంగ్రెస్ పార్టీకి దారి దగ్గరైన గద్దర్ కాంగ్రెస్ పార్టీలో, ఆ తర్వాత కూడా కొంత దూరమైన పరిస్థితి కూడా కనిపించింది. ఎందుకు దూరమైందండి? గద్దర్ గారు కాంగ్రెస్ పార్టీ ఎట్లాగైనా అంటే టీఆర్ఎస్ ప్రభుత్వానికి గులాబీ జెండాని వ్యతిరేకించండి అని గులాబీ టీఆర్ఎస్కు వ్యతిరేకంగా గత పోయిన ఎలక్షన్ నుంచి ఈరోజు వరకు, చనిపోయే వరకు కూడా గద్దర్ గారు వ్యతిరేకించారు. కేసీఆర్ విధానాలు ఎంతో అమరుల కుటుంబాల పైన, త్యాగాల పైన తెలంగాణ సాధించుకుంటే అది ఒకటే కుటుంబానికి పరిమితమైంది. చాలామంది కళాకారులైనా కానివ్వండి, నిరుద్యోగులైనా కానివ్వండి, ఎవరికి తగిన విధంగా
ఈ ప్రభుత్వం ఆదుకుంటలేదు అవినీతి పెరిగిపోయిందని ఒక ఉద్దేశంతోని కాంగ్రెస్ పార్టీకి దగ్గరైనరు బట్టి గారి పాదయాత్రలో పాల్గొన్నారు గద్దర్ గారు ఈ మధ్య ఒక సొంతగా పార్టీ పెట్టి साक्षात मुख्यमंत्री गार मीदे पोटेस्टे गुर्तपेकों ये विधा अवनीति पेगी मुख्यमंत्री गार कुटम ये विधा के तेलंगाक अन्यायम चो अत मनसोचि और भावजालू ने पार्टी बैठी पोटेस्ट अंदर भागाने कांग्रेस पार्टी अट्ठावे पार्टी कल्कोनी केसीआर पैन युद्ध केसीआर ने गदाल निनाद तो गद्दर गार मुकु अभी प्रजल गमन का दुरदात गद्दर गार चल चाल बाधाक ఆ చనిపోయిన దాన్ని కూడా టిఆర్ఎస్ వాళ్ళు రాజకీయం చేశారు అది ప్రజలందరికీ తెలుసు వాళ్ళు తెలిసిపోయింది కాబట్టి వాళ్ళు తప్పించుకోనికి కాంగ్రెస్ పార్టీ మీద నిందిస్తున్నారు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు గద్దర్పై ఈ గద్దర్ విషయంలో కాంగ్రెస్ వాళ్ళ మీద చేసిన కుట్ర ఒక కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అది కుట్రలో భాగమే అనుకోవచ్చా అక్కా ఇది కుట్రలో భాగమే ఎందుకంటే కాంగ్రెస్ లాస్ట్ మూమెంట్ లో గద్దర్ గారు ఏదైతే కేసీఆర్ గారిని దించాలని ఒక కంకణం కట్టుకున్నారో దానికి మొదటగా కాంగ్రెస్ పార్టీ గద్దర్ గారికి సపోర్ట్ చేసింది గద్దర్ గారు కూడా దానికి అంగీకరించి మేమున్న ప్రతి సోనియా రాహుల్ బట్టి గారి పాదయాత్ర గానియండి కాంగ్రెస్ పార్టీకి దగ్గరేను ఇవన్నిటిని గమనించిన టిఆర్ఎస్ ఎక్కడ మాకు ఉద్యమకారులు ఎక్కడ మళ్ళీ గద్దర్ గారు గజ్జగట్టి మాకు వ్యతిరేకంగా పోరాడతారు అనే ఒక ఉద్దేశంతోని గద్దర్ గారిపైన నిందలేసింది గద్దర్ గారిని దూరం పెట్టింది కానీ ఎన్నడలేని విధంగా చనిపోగానే వచ్చి ఆడ మాడ వచ్చి ఆ మంత్రులు ఈ ముఖ్యమంత్రి వచ్చి మేమేదో చేసినాం గద్దర్ గారికి అని ప్రజలందరూ గమనిస్తున్నారు మీరు ఏ విధంగా గద్దర్ గారిని మీరు దూరం పెట్టిరో ఏ విధంగా కళాకారులకు దూరం పెట్టిరో మీరు నిజంగా మీకు నిబద్ధత ఉంటే రాజకీయాలు పక్కన పెట్టి ఈ కళాకారులు కవులు ఎవరైతే తెలంగాణ కోసం ముందున్నారో గద్దర్ గారి పేరు మీద ఒక అవార్డు ప్రకటించండి గద్దర్ గారి పేరు మీద మీరు ఆర్థికంగా ఆదుకోండి అవార్డు ఇచ్చి ఎంతో మంది కళాకారులు తెలంగాణ కోసం ముందుండి కొట్లాడిరు వాళ్ళకు మీరు చేసింది ఏం లేదు ఈ రోజు వరకు కూడా ప్రతి ఉద్యమంలో మీరు 13 1400 మంది అమరులు అన్నారు మీరు ఇచ్చింది ఒక 600 మందికే దానికి మీరు సమాధానం చెప్పు విమర్శించడం తర్వాత సంగతి మీరు ఏ విధంగా మీరు అమరులను ఆదుకున్నారో మీరు ఒకసారి మీ ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నాను